फ्रेंड्स वेलकम टू पाशा टेलर्स ब्लौज कटिंग एंटे मगम वरक लेदे कंप्यूटर वरक मिशन वाले ब्लौजु मैं शारी वनकाल वर्क चूँगी आ वर्क चाहे वेडल नैक्ल वाटे मन ब्लौज कटक लाइन कटक तक कटे करक्ट मन सैज की सरपड़ा दाँवने दाने गुरी मैं एक्सप्लेन फोर टिप्स वीडियो उन्मा ओके इवेटे क्रोत ने वाले चाले चला यूज वीडियो ओके అయితే వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కంప్యూటర్ వరకు బిగ్ సైజ్, అంటే కంప్యూటర్ వరకు వాళ్ళు బిగ్ సైజ్ అంటే ఇప్పుడు చూడండి, నెక్ అనేది వీళ్ళకి వెడల్ పైన చిన్నగా అయినా డీప్ అయినా ఎలా మనం కట్ చేసుకోవాలి, ప్లస్ మళ్ళీ దీన్ని స్టిచ్చింగ్ కూడా వీలైతే నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను. ఫస్ట్ అయితే కటింగ్ పెట్టేస్తున్నాను. ఇక చూడండి, ఇవన్నీ కంప్యూటర్ వర్క్ బ్లౌజులేనే అన్నమాట. ఈ బ్లౌజులకి మనం కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేటట్టుగా కరెక్ట్గా మనం ఎలా కుట్టుకోవాలో నేను చక్కగా మీకు ఈరోజు నేను చూపిస్తాను ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వీటిని మనం చక్కగా ఇలా పెట్టేసి కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేద్దాం. నేను త్రిబుల్ కటింగ్ అంటే ఒకదాని మీద ఒక డబల్ కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా మూడు ముక్కలు కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇక ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇప్పుడు దీని మీద డ్రాయింగ్ వేద్దాం. అంటే ఫస్ట్ నేను పింక్ పెట్టుకుంటాను. మీకు డ్రాయింగ్ వేసుకున్నా కూడా మంచిగా కనబడేటట్టుగా పింక్ ఉంటే మంచిగా ఉంటుంది ఓకేనా. ఇలా పెట్టేసి ఇక ఇప్పుడు నేను డ్రాయింగ్ మొదలు పెడతాను. ఈ యొక్క మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా మనం ఎలా కుట్టుకోవాలి అని దాని గురించి నేను చెప్తాను. అయితే దీంట్లో ఒక అనుమానం కూడా ఒక సిస్టర్ అడిగారు, అన్నయ్య ఇప్పుడు మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా ఈ యొక్క వెడల్పు అనేది నెక్కు విడత అనేది ఇప్పుడు చాలామందికి మీరు రెండున్నర లేదంటే రెండే పెట్టమంటున్నారు, కానీ ఇది చాలా ఉంటుంది, ఒకవేళ కూడలు జారుతాయా అని. అయితే ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను. చూడండి, మినిమం వచ్చేసి ఇక 6-6.5 దాకా ఉంది వెడల్పు. ఇది కూడా ఏమవుతుంది మనకి అంటే పెద్దగా అంటే బిగ్ సైజ్ వాళ్ళకి అంటే 38-40 సైజ్ వాళ్ళకి ఖచ్చితంగా సరిపోతుంది. నడుమ ఎంత ఉందో ఇది కూడా చూద్దాం ఒకసారి, మనం చెక్ చేసేసుకుందాం. ఇలా 36 ఉన్నా కూడా మనకి ఓకే అన్నమాట. ఇలా చూడండి, మొత్తానికి మనకి 38 నడుమ సైజు వచ్చింది. ఇలా 38 నడుమ సైజు ఉన్న వాళ్ళకి 6 షోల్డర్ కరెక్ట్గా సరిపోతుంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి మనం కంప్యూటర్ వర్క్ చేసేటప్పుడు అంటే నడుము సైజు తక్కువగా ఉన్న వాళ్ళ కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ చేసేటప్పుడు మనం నడుము సైజు ఒకవేళ మన బాడీ మెజర్మెంట్స్ ఇచ్చేస్తే వాళ్ళు మన బాడీ మెజర్మెంట్స్ తగ్గట్టుగా షోల్డర్ అనేది పెడతారు. అందరికీ ఒకేలాగా మళ్ళీ మనం నార్మల్గా ఇచ్చేసామనుకోండి, అప్పుడు వాళ్ళు వెడల్పు పెడితే మాత్రం షోల్డర్లు జారిపోతాయి ఖచ్చితంగా అవి ఓకేనా. ఇప్పుడు నేను కటింగ్ చేసేస్తున్నాను. చూడండి, పెద్ద సైజే కొంచెం మంచిగా జూమ్ చేసి దూరంగా పెట్టేసి మీకు చక్కగా చూపిస్తున్నాను. చక్కగా కట్ చేసేస్తాను. చూడండి, ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా డాట్ కోసం ఖర్చు కోసం తర్వాతకి మెడ యొక్క డీపు దీన్ని ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసాము. ఇప్పుడు కప్పు పొడవు కూడా పర్ఫెక్ట్గా పెట్టేసుకోవాలి ఓకేనా. పెట్టేసి దీన్ని ఒక స్క్వేర్ టైప్లో ఇలా కట్ చేసేయాలి. టకటకా కట్ చేసేస్తాను, ఇక నేను ఏ మార్పులు లేకుండా చక్కగా కట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎంత ఉంది మనకి, ఉండడం అయితే 3 ఉంది, కానీ మనం పెట్టుకోవడం 2.5 పెట్టాలి. 2.5 పెట్టి ఆ 3కి మనం దాన్ని చేయాలి, అప్పుడే కూడా స్టిఫ్గా ఉంటుంది. అది కూడా నేను మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఒకవేళ అది 6 ఉంది, ఇది మీరు 5 పెడుతున్నారు కదా, ఇంచి ఎక్కడ కవర్ అవుతుంది అనే దాని గురించి ఒక వీడియో పెడతాను ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ అయితే కటింగ్ అయితే మీరు ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఒక 3, అంటే ఒకవేళ మనం ఆది బ్లౌజ్తో చూసుకున్నా కూడా కరెక్ట్గా పెట్టుకునేటట్టుగా ఉండాలి ఓకేనా. ఇవి ఇలా చూడండి, ఇటువైపు ఖర్చు అటువైపు ఖర్చు వదిలేసి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు చంక కింద భాగం కూడా చక్కగా ఇలా చూసుకుంటే కింద ఖర్చు వదిలేసి పైన ఖర్చుతో కలుపుకొని ఇలా ఇవి ఘాట్లో కరెక్ట్గా వచ్చేసింది మనకి. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం కట్ చేసేసుకోవాలి. ఇక ఏ మార్పులు లేకుండా కటింగ్ చేసేద్దాం ఓకేనా. ఇప్పుడు ఇలా పెట్టేసి దీన్ని చూడండి, చక్క కటింగ్ అయిపోతుంది. ఇలా
ఇక షోల్డర్ మళ్ళీ దీన్ని మనం కొలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆరే ఉంటుంది. ఎందుకంటే షోల్డర్ వెడల్పు ఉంది, ఇది షోల్డర్ వెడల్పుగా ఉంది. కొంతమందికి ఇది తక్కువ ఉంటుంది, మూడు పెట్టాం కదా మనం, మూడున్నర దాకా ఉంది కదా, ఇది మూడే ఉంటుంది. అందువల్ల మనకి షోల్డర్ తగ్గుతుంది. ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ ఇది కూడా ప్రాబ్లం రావచ్చు అని చెప్తున్నాను. ఓకేనా, ఇక్కడ ఖర్చు గుర్తులు పెట్టేసి డాట్ గుర్తు కూడా పెట్టేద్దాం. చక్కగా మనకి వచ్చేసినట్టే. ఇప్పుడు ఒక పీస్ తీసేసుకుందాం, ఇలా ఏదన్నా ఒక పీస్ తీసేసి ఇవి సైడ్కి పెట్టేసి ఇప్పుడు ఈ ముక్కలన్నీ క్రాస్గా వేసేసుకుని కట్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. మన కటింగ్ ఎలా ఉంటుంది, నడుము సైజు ప్రకారం ఉంటుంది. చక్కగా మనం ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు అయితే చాలామందికి కటింగ్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. చాలామందికి అన్నయ్య నాకు వచ్చింది, నాకు అర్థమైందని చెప్తూనే ఉన్నారు. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కానీ కరెక్ట్గా ఆ కామెంట్ నేను వీడియో తీసే టయానికి గుర్తు రావట్లేదు ఖచ్చితంగా. ఎందుకంటే వీడియో తీసే టయానికి నాకు గుర్తు వస్తే ఖచ్చితంగా నేను తీసేస్తాను. ఎవరు కూడా మనం ఎవరిని ఫీల్ హర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. అది ఏంటంటే మనకి టయానికి అది మనకి గుర్తుండదు అనమాట. వీడియో తీసేటప్పుడు చక్కగా మనం నా ముందు ఏదైతే ఉందో అదే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫాస్టింగ్స్ ఒకటి, మనకి రంజాన్ నెల స్టార్ట్ అయింది, ఇంకోటి ఏంటంటే గిరాక్ కూడా స్టార్ట్ అయింది పెళ్ళిళ్ళ సీజను. ఈ సముదాయించుకుంటూ మళ్ళీ రీసెంట్గా ఈ మధ్య కూడా మేము రోలింగ్ మిషన్ ఒకటి తీసుకొచ్చాము, శారీ రోలింగ్ మిషన్. అది కూడా చాలా బాగుంది. దాని గురించి కూడా ఏదైనా వీడియో ఒకటి పెట్టమంటే దాని గురించి కూడా ఒక వీడియో యూట్యూబ్లో నేను పెట్టేస్తాను. ఎందుకంటే శారీ రోలింగ్ అనేది చాలా మంచి ఇదే ఉంది, అది కూడా చాలా ఆదాయం కూడా చాలా బాగుంది. దాని గురించి కూడా ఒక వీడియో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, దాని గురించి కూడా ఒక వీడియో పెడతాను. అది కూడా పెట్టేసాం కాబట్టి ఇప్పుడు బిజీగా ఉంటున్నాము. అందువల్ల వీడియోలు ఏంటంటే నేను ఏదైతే కుడుతున్నానో అదే పెడుతున్నాను. ప్రత్యేకంగా పాపం మీరు అడిగిన వాటికి కొన్నిటికే పెట్టగలుగుతున్నాను. ఓకేనా, అన్నీ కూడా అయితే నేను రాసుకోవడానికి ఒక సిస్టర్ని పెట్టాను, వాళ్ళు ఖచ్చితంగా రాస్తున్నారు. అవన్నీ నేను లైన్గా టిక్ పెట్టుకుంటూ రోజు చెప్పినవన్నీ కూడా నేను మీకు మాట్లాడుకుంటూ వేస్తూ ఉంటాను. ఓకేనా, ఇప్పుడు చక్కగా మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకునే ముందు ఫ్రంట్ పార్ట్ ఒకసారి కొలుచుకోవాలి. చూడండి, ఇలా కరెక్ట్గా వచ్చేస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చేసింది, ఇక ఏ మార్పు లేదు. ఓకేనా, దీన్ని ఇలా చాలా ఈజీ ప్రాసెస్లో మనకి కటింగ్ అనేది అయిపోతుంది. ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎలాంటి అడమరుకులు లేకుండా కటింగ్ అనేది చక్కగా మీకు వచ్చేస్తూనే ఉంటుంది. అందాజ ప్రకారం ముందు నేను కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇదే ప్లేస్లో కాట్ పెట్టేసి దీన్ని పక్కకు తీసేసుకోవాలి. తీసేసి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఇక మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ని చక్కగా ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా పెట్టేసి ఇలా ఇలా గుర్తు పెట్టేసి మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా ఉంటే మనం ఏం చేయాలి అంటే ఒక ఇంచ్ మందం దీన్ని వదిలేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో డాట్ కింద ఖర్చు పైన ఖర్చుకు వదిలేసుకోవాలి. ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. ఓకేనా, ఇలా పెట్టేసి కరెక్ట్గా కొలత ఇలా గీసేసుకొని ఇక ఈ రౌండ్ని మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ దీన్ని తీసేసుకుంటే మనకి ఒక ఒడుపు అనేది మనకి పనిలో ఒక చక్కగా ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది అనేది ఒకటి గుర్తు వచ్చేస్తుంది మనకి. తర్వాతకి ఈ కింది పార్ట్లో కూడా కొంచెం దీన్ని ఇలా తీసేసుకోవాలి. ఎందుకంటే చక్క కింద భాగంలో ముడతలు రాకుండా ఇది సాగే గుణం ఉంటుంది కాబట్టి అది మనకి సాగినా కూడా అక్కడ మంచిగా స్టిఫ్గా ఉండేటట్టుగా కొద్దిగా తీసేసుకోవాలి. ఇది మూడు భాగాలు చేసి ఒక డాట్, ఇది కూడా మూడు భాగాలు చేసి ఒక డాట్ పెట్టేసి ఇప్పుడు ఈ ఇక్కడికి ఉంది కదా ఈ నెక్ గుర్తు, దీన్ని రౌండ్గా ఇలా తీసేసుకోవాలి. చాలా చక్కగా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకు. ఓకేనా, ఇక చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో మనకి. నెక్ అయినా ఏదైనా కూడా ఈజీ ప్రాసెస్లో వచ్చేసింది. కొంచెం వెడల్పుగా దీన్ని చేసేసుకోవాలి, ఎందుకంటే ముందు నెక్ రౌండ్గా రావాలి కదా. అందువల్ల ఇలా ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ తీసేసుకోవాలి. ఇంకా చూడండి ఎంత చక్కగా వస్తుంది బ్యాక్ ఫ్రంట్ కూడా. ఇలా ఇలా తీసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్, ఇక హ్యాండ్స్ సులువుగా తీసేస్తాను. ఎందుకంటే ఇక హ్యాండ్స్ కూడా మనకి ఏంటి అంటే ఇక ఎల్బో హ్యాండ్సే, అందరికీ తెలిసిన హ్యాండ్స్ కాబట్టి తొందరగా తీసి ఒరిజినల్ మీ ముందు కట్ చేసి చూపిస్తాను. దాంట్లో ఒడిదుడుకులు మార్పులు చక్కగా మనం ఎలా కుట్టాలి ఎలా చేయాలి అనే దాని గురించి కూడా మీకు చక్కగా వివరిస్తాను. ఓకేనా, దీన్ని ఇలా పెట్టేసి ఇక ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని చక్కగా దీన్ని ఒకసారి మనం ఇలా కొలుచుకోవాలి. కింద ఖర్చు ఉండాలి, మళ్ళీ మనం పైకి ఖర్చు ఉండేసి దీన్ని ఇలా 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 పెట్టేసి ఇప్పుడు చంక కింద భాగాన్ని కూడా కింద ఖర్చుతో వదిలేసుకొని ఇక్కడ గుర్తు మనం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని స్ట్రైట్గా ఇలా గీసుకోవాలి, దీన్ని కూడా స్ట్రైట్గా ఇలా గీసేసుకోవాలి. గీసేసి ఈ చంక డౌన్ని ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసేసుకోవాలి. ఇలా ఈ యొక్క చిన్న గుర్తు అనేది చంక మనకి అది తీస్తాను చూడండి, బ్యాక్ ఫ్రంట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, దీన్ని హెచ్చు తగ్గింపులు కరెక్ట్గా ఇలా తీసేసుకోవాలి హ్యాండ్స్ది.
చాలా సులువుగా చూడండి 10 నిమిషాల్లోనే నేను కటింగ్ అనేది చేసేశాను ఇక ఏ మార్పు కూడా లేకుండా ఓకేనా ఇలా హ్యాండ్స్ కూడా కట్ అయిపోయాయి ఇక ఈ హ్యాండ్స్ కి మనకు చంకపేలకి వెళ్ళపడతాయి కాబట్టి వీటిని ఇలా ఓపెన్ చేసి వదిలేద్దాం ఓకేనా ఇక్కడ జాయింట్ పార్ట్లు ఉంటాయి కదా వీటిని ఇలా ఓపెన్ చేసి వదిలేసేద్దాం ఎందుకంటే చంకపేలకి వేసిన తర్వాత కొల్చుకొని మనం దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా మళ్ళీ ఒకసారి చంక భాగాన్ని చంక కింది భాగాన్ని ఇలా కొల్చుకుందాం చూడండి ఇలా చూడండి కరెక్ట్ గా వచ్చేసింది ఇక దీని సెంటర్ పార్ట్ లో ఒక కట్ పెట్టేసి ఇప్పుడు ఈ మూడిటిని కలిపి కూడా నేను బ్యాక్ ఫ్రంట్ చక్కగా ఇలా తీసేసుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి దీన్ని ఇలా ఇలా తీసేసి ఒక కట్ ఇడ పెట్టేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ కూడా వచ్చేసింది ఇక మిగిలిన క్లాత్ లో మనకి ఇవేంటి అంటే మనకు మామూలుగా షేప్ బెల్ట్లు పట్టీలు ఉక్స్ పట్టీలు కాజల పట్టీలు ఇవన్నీ కూడా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది చూడండి ఇదే పార్ట్ కా పార్ట్ ఇలా కంప్యూటర్ వరకు వచ్చేసింది కదా దీన్ని మనం ఇప్పుడు కొల్చుకోవాలి ఎందుకంటే కొన్ని రెడీమేడ్ కూడా వస్తున్నాయి ఇలాగే ఇప్పుడు ఇప్పుడు మిషన్లు ఒక ఎంబ్రాయిడరీ మిషన్ ఎక్కువైపోయి అందరూ కూడా ఇలా వర్కులు వేసేసి ఫుల్గా పాటర్ ముక్క తీసుకురావడం వర్కులు వేయడం అమ్మడం అందరికి కూడా కంప్యూటర్ వర్క్ అనేది చాలా తక్కువ రేటుకే వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఇలా ఇలా పెట్టి మనం చెక్ చేసుకోవాలి ఒకసారి ఆది జాకెట్ తీసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని అంటే కొంచెం మనకి నెక్ అనేది డీప్ అవుతుంది అలాంటప్పుడు దీన్ని కొంచెం కిందికి దించుకోవాలి ఇలా చూడండి ఇలా దించేసి ఇప్పుడు దీన్ని మనం తీసేసుకోవాలి ఇలా ఇలా ఇక్కడ తీసేసేటప్పుడు మళ్ళీ మనకి హ్యాండ్ అనేది పొడవు తక్కువ వస్తుంది అందువల్ల కొద్ది దూరం ఇలా కట్ చేసి దీనికి ఒకవేళ మనకి వీలైతే ఈ సైడ్లు జాయింట్లు ఈ ముక్క తీసి అటు వేసుకోవచ్చు ఈ ముక్కను కూడా కట్ చేసేసి చక్కగా ఆ ఇంచు మందు మనం ఈ ముక్కని ఇక్కడ వేసుకున్నామనుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇలా ఇలా వేసేసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇక ఫ్రంట్ పార్ట్ అయితే ఒకటే ఉంది కాబట్టి మనకి ఇంకో అందులో ఒక చేయి ఒక పక్కన ఫ్రంట్ పార్ట్ వచ్చింది ఫస్ట్ మనం హ్యాండ్స్ తీసేసుకుందాం హ్యాండ్స్ తీసేసుకుంటే మనం చక్కగా వేసేసుకోవచ్చు ఇలా ఇలా చక్కగా ఈజీగా మనం ఇలా వేసేసి ఇక హ్యాండ్స్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా ఓకేనా ఇలా కట్ చేసేసి ఇక ఇప్పుడు మనం ఈ యొక్క బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెండింటిని కలిపి ఇలా ఇలా పెట్టేసి ఈజీ ప్రాసెస్లో మనం ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి ఇక మిగిలింది మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెమే ఉంది క్లాత్ చూడండి ఇవి చూడడానికి బ్లౌజులు ఏమి బిగ్ సైజ్ బ్లౌజులు ఈ కొంచెం పార్ట్లో మళ్ళీ తీసి ఇటువైపుకి మనం ఇంకో పార్ట్ తీయాలి అది ఇప్పుడు కాన్సెప్ట్ మనకి మిగిలింది కొంచెమే క్లాత్ ఇది షేప్ బెల్ట్లకి అతుకులకి జాయింట్లకి సరిపోతుంది అది తక్కువ అనమాట ఇవి రెడీమేడ్గా వీళ్ళు వేసి అమ్మే కంప్యూటర్ వర్క్ ఏంటంటే క్లాత్ ఎంత తక్కువ అయితే అంత తక్కువ వేసి ఇచ్చేస్తారు మనకి కానీ దీంట్లో టెక్నిక్గా కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండా ఈజీ ప్రాసెస్లో మనం తీసుకోవాలి ఇగో ఇలా ఫస్ట్ ఒక ఫ్రంట్ తీసేసుకోవాలి ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు తెలియవు చాలామందికి తెలియక ఇక ఇది ఎలానో అని టెన్షన్ పడి జాయింట్లు పడుతుందో ఏమో అంటే ఖచ్చితంగా ఒక్కొక్కసారి జాయింట్లు వచ్చేస్తాయి అవి కూడా ఎలా వేసుకోవాలి సులువైన పద్ధతిలో నేను ఇప్పుడు మీకు తర్వాత స్టిచ్చింగ్లో చూపిస్తాను ఓకేనా ఇలా ఒక పార్ట్ ఫస్ట్ మనం తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ మిగిలిపోయిన క్లాత్ని చూడండి దీంట్లో మనం దీన్ని ఇలా వేసుకోవాలి చూడండి ఓకే ఇలా చూడండి ఎక్కడ జాయింట్ లేకుండా చక్కగా మనకి వచ్చేసింది దీన్ని ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోవాలి ఈ మిగిలిన క్లాత్ ఇక షేప్ బెల్ట్లకి వాటికి వీటికి వాడుకోవాలి మనం ఓకేనా ఇలా చక్కగా కుట్టివేసి కట్ చేసేసి ఈజీ ప్రాసెస్లో చంక భాగాన్ని కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా నేను ముక్క కూడా జాయింట్ పడకుండా వేస్ట్ లేకుండా హ్యాండ్స్ అన్నీ కూడా చక్కగా తీసేసాను ఇలా మనం పద్ధతి ప్రకారం అన్నీ కూడా తీసేసుకుంటే ఇక ఏ మార్పులు లేకుండా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఈజీ ప్రాసెస్లో మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి ప్రతి ఒక్క కటింగ్ ప్రతి ఒక్క స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంది కాబట్టి చూసి చక్కగా నేర్చేసుకోండి ఓకేనా.